యొక్క సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించడానికి విజ్ఞప్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతు సమావేశాన్ని నిర్వహించడం చేయడం జరుగుతుంది. కేవలం ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా అవి ఏ విధంగా పరిష్కరించబడాలి అనేటువంటి ఒక సూచన చేయబడటానికి మన పరంగా ఏదైతుందో విద్యార్థులు నివేదించడానికి ఈ సమావేశం జరుగుతుంది. ఈ మధ్య ఒక నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేయడం సార్, ఈ నూతన వ్యవసాయ విధానానికి సంబంధించి దాన్ని విభేదించడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాలి. కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేయడంతో మనం వ్యతిరేకిస్తున్నటువంటి ఒక భావన సరైంది కాదు. నూతన వ్యవసాయ విధానంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఫ్రీ ట్రేడింగ్. ఫ్రీ ట్రేడింగ్ అంటే మనం ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తి, ఇది మంచి ఆలోచన. మనకి ఎక్కడ ధర గిట్టుబాటు అవుతే, మనం పండించిన వ్యవసాయ ఉత్పత్తికి ఎక్కడ మెరుగైనటువంటి ధర లభిస్తే అక్కడ అమ్ముకునేటువంటి యొక్క అవకాశాన్ని కల్పించడం అనేది ఈ తప్పకుండా ఒక మంచి ఆలోచన. దాన్ని అందరూ సమర్థించాలి, దానిపై భిన్నాభిప్రాయం లేదు. కానీ అదే చట్టంలో మన వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో ప్రత్యేకించి రైతాంగానికి మనం ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మన ఉత్పత్తి వ్యయం పెట్టుబడి పరిగణలోకి తీసుకొని దాని కనీస మద్దతు ధర ఎంతుంటే రైతుకు కనీస గిట్టుబాటు అవుతుంది, నష్టపోక ఉండడం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఇది ఏ రంగాలలో ఏదైతుందో పరిష్కార రంగాల ఈ విధమైనటువంటి అంశం లేదు, కేవలం వ్యవసాయ రంగాలు మాత్రమే ఉన్నది. ఎందుకున్నది? రైతుకు ఏదైతుందో తన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీస గిట్టుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ కనీస మద్దతు నిర్ణయం చేస్తుంది. అంతకంటే తక్కువ ధర కొనుగోలు చేయబడినట్టయితే అది చట్టపరంగా నేరంగా పరిగణించాలి. మద్దతు బలిదానానికి గ్రేడ్ 1 గ్రేడ్ ఏ 1888 ఉన్నది, గ్రేడ్ 2 1868 ఉన్నది, పత్తి 5850 రూపాయలు ఉన్నది. ఇట్లా పప్పు దినుసులకు సంబంధించి కానీ వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం. అంతేగాని తక్కువ మాత్రం దాన్ని ఎవరు కూడా కొనడానికి వీలేదు. నువ్వు ఫ్రీ ట్రేడింగ్ ఇక్కడికి నువ్వు ముంబై పట్టకు అమ్మినా కానీ ఈ 1888 కంటే రూపాయి ఎక్కువకే పెట్టుకున్నా. కానీ ఈ నూతన వ్యవసాయ విధానం ఏదైతున్నదో ఆ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించినటువంటి యొక్క ఏ విధమైన రక్షణ లేకుండా పోయింది. గతంలో ఏదైతుందో కనీస మద్దతు ధరకు అమలుకి ఏదైతే రక్షణ ఉండేనో, ఇంతకంటే తక్కువ ఎవరు కొనుగోలు చేయొద్దని ఉండేనో అది తొలగించబడి మీరే ధరను నిర్ణయం చేసినప్పుడు ఆ ధరను కల్పించేటువంటి యొక్క బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని చేపట్టాలి. ఇది గతం నుండి కూడా ఏదైతుందో ఉత్పన్నం అయితే ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసే విధంగా మరి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో అటు కేంద్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కానివ్వండి కొనుగోలు చేయడానికి మనం దశాబ్దాల తరబడి గమనిస్తామని చెప్పాలి. ఇది రైతుకు అండగా ఉండే విధంగా ఉదాహరణ మొక్కజొన్న ఉండేది 1850 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పడేది. మరి ఈ ధర ఏకంగా పడిగా ఇంత పడిపోవడానికి కారణమైంది? మన మొక్కజొన్న ఉత్పత్తి పెరిగిపోయిందా, తెగడానికి వినియోగం తగ్గిపోయిందా? రెండు కేంద్ర పడి కావాలి కదా, పంట ఉత్పత్తి పెరిగిపోవాలి, వినియోగం తగ్గిపోవాలి.
మీరు ఉత్పత్తి వేరే లేదు, వినియోగం తగ్గలేదు, ధర మాత్రం పడిపోయింది. దాని కారణం ఏంటి విశ్లేషిస్తాం. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర ప్రకటిస్తుందో ఆ ధర నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టవలసింది. పోయి విదేశాల నుండి, ఆస్ట్రేలియా లాంటి విదేశాల నుండి ఏదైతుందో ముక్కదులు దిగుమతికి అనుమతిస్తుంది. ఇది వరల్డ్ ట్రేడింగ్ అగ్రిమెంట్ కి అనుగుణంగా మీకు దిగుమతి అవకాశాలు ఉన్నాయి. నేను ఏమో చెప్పినా, నువ్వు విదేశాల నుండి ఏ వ్యవసాయ ఉత్పత్తి దిగుమతి చేసుకున్న పరిస్థితులలో ఆ వ్యవసాయ ఉత్పత్తి అది ఏదైనా కానీ మొక్కదనే కానీ పప్పుదినుసే కానీ ఏదైనా కానీ ఇచ్చే అవకాశం ఉంది కూడా దాన్ని తగ్గించి 15% విధిస్తుంది. 1,500 విధించే అవకాశం ఉండి 150 మాత్రం విధించి 350 రూపాయలు ఏదైతుందో వ్యాపారస్తుడికి అవకాశం. ఆ 350 రూపాయలు వ్యాపారస్తుడికి తక్కువ రావడంతో వీడు మొక్కజొన్న సరుకు అనేది ఏ కన్నా 350 రూపాయలు పడిపోతుంది. రైతుకు ఏదైతుందో రక్షణ కలిగించడానికి మనం పండించే పంటకు ఏదైతుందో ఇవన్నీ మద్దతు ధర అమలు చేయబడటానికి ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర అమలు చేయబడే విధంగా అందులో ఆంక్ష విధించాలని చెప్పి మద్దతు పేరు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయబోయే విజ్ఞప్తి సంబంధించి. ఇందులో ఇంకొక అంశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇది చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మన వినియోగదారు చట్టం ఉన్నది, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల వినియోగ చట్టం. ఇందులో ఏముంది, రైతు ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తిని మనం నిల్వ చేసుకో. నా నిర్ణయానికి ఏదైతుందో మార్కెట్ లో కృత్రిమ కొరతలు సృష్టించి మార్కెట్ డబ్బు చేస్తుంది. చేసేవరకల్లా ఇటు రైతుకు నష్టం జరుగుతుంది, అటు వినియోగదారునిపై బాధపడుతుంది, అటు తినటోడికి బాధపడుతుంది, ఇటు రైతు ఉత్పత్తి చేసేటోడికి నష్టం వస్తుంది. ఇది దీన్ని ఏదైతుందో మనం అనేది గతం నుండి ఉన్నట్టు ఏదైతుందో కేవలం వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేటువంటి ఒక అవకాశం రైతుకు మాత్రమే ఉండాలి. వర్తక వాణిజ్య వర్గాలు వ్యాపారస్తులకు ఏదైతుందో వాళ్ళు వ్యాపార వర్గ పరంగా కొనుగోలు చేసిన వస్తువు తాత్కాలికంగా మాత్రమే అనుమతికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు నిల్వ చేయాలి. అనుమతి మించి నిల్వ చేయడం ఏదైతుందో చట్టపరంగా నేరంగా పరిగణించాలని చెప్పని అందులో ఆంక్ష విధించాలని చెప్పని మనం కేర్కుంటున్నాం. ఇది రైతు కానీ వాళ్ళు వినియోగదారు తిరుగుతున్న కూడా ఏదైతుందో వాడు వినియోగించుకోవడం కూడా రక్షణ ఉండే విధంగా ఇది మనం ఆర్జే చట్టాలు ఉపసంహరించే పంటలు సత్యంలో ఉన్నటువంటి లొసుగులను సవరించాలని మాత్రమే మనం చెప్తున్నాం. ఈ రెండు, ఇటు రైతులకు అటు వినియోగదారులకు సంబంధించినటువంటి ఒక రక్షణ కలిగించడానికి ఈ రెండు అంశాలను జోడించాలని చెప్పి. ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు తలబెట్టిన చట్టంలో ఉన్నటువంటి యొక్క లొసుగులను ఆసరా చేసుకొని వ్యాపారస్తులు ఏదైతుందో రైతాంగాన్ని ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని సరిచేయాలని చెప్పని మాత్రమే మనం విజ్ఞప్తి చేస్తున్నాం. 1,600 రూపాయల సంవత్సరానికి నన్ను వడ్డీ కడుతున్నాం. 1,600 వడ్డీ ఏదైతుందో భారం మీద పడుతుంది. నువ్వు 5,000 ఇస్తున్నా చెప్పిన నెపంతో ఈ 1,600 అయితే గుంజుకుంటున్నా గుంజుకుంటే మనం అనేది ఏంటి, ఈ 5,000 అదనం గీయదు. ఇది రైతాంగం గ్రహించాలని చెప్పంటుండే. అట్లాగే వీళ్ళకి సంబంధించే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు కూడా ఉంటాయి. ఎన్టీ లోన్స్ అంటాం, ఎన్టీ లోన్స్ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ లోన్స్ ఉంటాయి. దాని మీద కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రం నుండి 6% వడ్డీ రాయితీ కల్పించిన మహానుభావి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ 6% వడ్డీ రాయితీ పూర్తి నిలిపేసి ఈ 6% వడ్డీ భారం పూర్తిగా రైతే భరించుకుంటుంది. కానీ ఆనాడు ఏముంది, ఈ 4% పంట రుణంపై మనం చెల్లించే వడ్డీ కానీ
ఈ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఏదైతే మనం పొందేటటువంటి అప్పులపై మనం చెల్లించే వడ్డీ 6% కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రాయితీ కల్పిస్తుంది. ఆ 6% ఏంది, ఈ 4%, ఈ 1000 ఏంది, ఇదో 1600 ఏంది, 2600 ఏందా? మరి గతంలో ఏదైతే ఉన్నదో ఫామ్ మెకనైజేషన్, ఫామ్ మెకనైజేషన్ అంటే ఈ విత్తనం మీద కనిపించే రాయితీ పూర్తిగా తొలగించు. నువ్వు ఏ విత్తనమే కానీ నువ్వు ఎక్కడైనా కొనుక్కో, దాని ధర ఎంతుడికి అంత వేయాలి తప్ప ప్రభుత్వం మీద పైసా రాయితీ లేదు. నష్టపోరంటే ధాన్యాన్ని సేకరిస్తున్నా. ఈ ధాన్యం సేకరణలో గమనించాల్సింది ఇప్పటి పిల్లలకు కొత్త రైతులకు ఆరంభంలో అలా హమాలిచ్చాను 16 రూపాయలు ఉన్నాయి. 2004-09 మధ్యకాలంలో ఎప్పుడైతే ఐక్యత కొనుగోలు కింద ఆరంభమయ్యో క్వింటల్ కు అమ్మాలి చార్జ్ 16 రూపాయలు. 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది రాయితీ, 5 రూపాయలు మాత్రమే రైతు భరించింది. ఇది మాత్రం మనం గ్యాప్ మర్చిపోతున్నాం. అది 10 ఏళ్ళే 16 రూపాయలు అంటే 2 బాలు ప్రభుత్వం ఇస్తే 1 బాలు రైతు పెట్టుకున్నాడు. 2 బాలు ప్రభుత్వం ఇస్తే 1 బాలు రైతు పెట్టుకుంటుంది. ఇవాళ అమాలి చార్జ్ ఎంత ఉంది? 24 30 పట్టుకుందాం. 30 2 బాలు అంటే ప్రభుత్వం 20 రూపాయలు ఇవ్వాలి, రైతు 10 రూపాయలు పెట్టుకోవాలి. అంతేగాని ఆ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి ఏదైతే హమాలి చార్జ్ ఏదైతుందో ప్రభుత్వం రాయితీ ఇచ్చింది 2 బాలు. నిజమాబద్ధం అంటే చెప్పో చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మనం అనేది నువ్వు రైతు బంధు ఇయ్యు, కానీ గతంలో ఏదైతే వ్యవసాయ రంగంలో రైతాంగానికి రాయితీలు కల్పించడం జరిగిందో కొనసాగిస్తూ ఇది అదనంగా ఇయ్యు, అప్పుడు రైతు మేలు అనుకూర్చినట్టయితే. కానీ నువ్వేదైతుందో గతంలో కల్పించిన రాయితీలన్నీ తొలగించేసి అవన్నీ జమ చేసి మూట కట్టి ఇవన్నీ రైతు పొందిస్తున్నా అని చెప్పారంటే ఎట్లా? క్వింటల్ 20 రూపాయలు అంటే అమాలికి నీకు 25 క్వింటల్ వండితే 25 నుండి 20 రూపాయలు అంతే కదే, 500 రూపాయలు. ఎకరం 500 రూపాయలా? ప్రతి ఎకరాన 500 రూపాయలు అమాలి చార్జ్ పేరంట రైతు మీద ఎత్తుందో అదన భారం మనం పోస్తున్నాం. 1600 రూపాయలు పంట రుణం వడ్డీ రాయితీ పోస్తున్నాం. 16 5 21 దీర్ఘకాలిక మధ్యకాలిక రుణం ఏదైతుందో 1 రూపాయలు పడుతున్నది. వ్యవసాయ యాంత్రికలు పనిముట్లు ఎగిరిపోయినాయి. హార్టికల్చర్ ఉద్యానవనం ఏదైతుందో 2 సంవత్సరాలు పూర్తి కనుమరుగైపోయింది. హార్టికల్చర్ అయితే చిత్రబాబు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 2 సంవత్సరాలు గత సంవత్సరం ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ప్రతి సంవత్సరం 250 కోట్లు నిధులు విడుదల చేస్తే దాని మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రంలో నలపాల్సిన 250 కలపలేక ఆ 250 వినియోగించుకోలేకున్నారు. అండ్ ఆ స్కీమ్ ఏముంది అంటే కేంద్రం ఎంత ఇస్తే రాష్ట్రం అంత దాన్ని జోడియాలి. కేంద్రం 250 పెట్టినప్పుడు రాష్ట్రం 250 కోట్లు దాన్ని జోడియాలి. రాష్ట్రం 250 కోట్లు జోడియలేక వాళ్ళకి 250 కోట్లు పడిపోతాయి. నేను మొన్న సమావేశంలో అడిగిన మంత్రి గారిని ఎంత వ్యవసాయ రంగానికి